నమస్కారం, వ్యూస్ ఛానల్కి స్వాగతం. కాదేది రాజకీయాలకి అనర్హం, ఇది పాపం అప్పటికి శ్రీశ్రీ గారికి తెలిసి ఉండదు, లేకపోతే అప్పుడే రాసి ఉంటారు ఆయన. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం ఏవో వరుసగా రాసి అన్ని కవితామయమయ్య నోయ్, అంటే కాదేది కవితకు అనర్హం అని చెప్పారు ఆయన. చిన్న వాక్యంలో చాలా సత్యాలు చెప్పారు. నిజంగా తెల్లారు లేచిన దగ్గర నుంచి మనం ప్రతి చిన్నదాని మీద కవిత్వం రాయగలుగుతున్నాం. అయితే అప్పటికీ ఇంత రాజకీయ రంగులు లేవనుకుంటా బహుశా. రాజకీయం ఎందుకు అవుతోంది అనే దానికి అర్థం తెలియట్లేదు. ఎందుకంటే ఏ విషయాన్ని ఎవరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు, ఏ విషయాన్ని ఎందుకు రాజకీయం చేయాలనుకుంటున్నారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం అందరం. ఎందుకనాల్సి వస్తుందంటే, మనం ఒక 4-5 రోజులుగా చూస్తున్నాం తిరుపతి లడ్డు అంతా దాని వెనకాల రాజకీయం తిరుగుతుంది. చాలా బాధపడవలసిన విషయం ఇది. నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే విషయాల్ని మనం మాట్లాడక్కర్లేదు, మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే మనకేమి అధికారం లేదు. జరిగిందని ఒకళ్ళు చెప్తే జరగలేదని ఒకళ్ళు చెప్తున్నారు. జరిగింది లేదు అనేది వాళ్ళకి తప్పించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే కల్తీ జరిగిందని ఏ ఆధారంతో చెప్తున్నారనడానికి ఆధారాలు నిజమైనవా కాదా, ఈ లోతులన్నిటికీ మనం వెళ్ళొద్దు అసలు. ఇక్కడ మనం చెప్పవలసిన విషయం ఏంటంటే, తిరుపతి లడ్డూని అందరూ వెటకారం ఆడేలాగా తయారు చేసేసారు. అది ఎంత బాధాకరం. తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. తిరుపతి ఎవరైనా వెళ్తున్నారంటే ఏమంటే ఒక లడ్డు తెచ్చిపెట్టండి, లేకపోతే 2 తెచ్చిపెట్టండి అని అడుగుతూ ఉంటారు. కొన్ని వేల కిలోల లడ్డూలు అక్కడ తయారవుతూ ఉంటాయి నిత్యం. కొన్ని వేల కిలోల ఆహారం సప్లై అవుతూ ఉంటుంది. ఇది జరిగేటప్పుడు సర్వసాధారణంగా అందులో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ, దానిని ఎవరు వాళ్ళు వీళ్ళని చెప్పట్లే, ఎవరు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలాగా వాళ్ళు తయారు చేస్తారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే, నేను ఏ రాజకీయ పక్షం వైపు కూడా మాట్లాడట్లేదు. అవునన్న వాళ్ళని అవునను, కాదన్న వాళ్ళని కాదనను. ఎందుకంటే నిజానిజాలు వాళ్ళకి తెలుసు, అబద్ధాలు ఎవరు చెప్తున్నారో కూడా వాళ్ళకే తెలుసు. మనకి తెలియదు ఎవరిది నిజమో ఎవరిది అబద్ధం, మనకి ఎలా తెలుసు. మనం ఒక పక్షాన సోషల్ మీడియాలో మాట్లాడడానికి. రెండోది, అసలు ఒకవేళ కల్తీ జరిగి ఉన్నా, తప్పు జరిగి ఉన్నా, అది అధికారికంగా ఎవరైతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఉంటారో వాళ్ళు దాన్ని మాట్లాడాలి. అది కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడకూడదు. తెలియనిది కాదు ఎవరికి, మాట్లాడకూడదు అని పోని నేను చట్టంలాగా మాట్లాడకూడదు కాబట్టి నేను ఎలా చెప్పచ్చు అంటే, మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమోనని భక్తుల మనోభావంతో, దెబ్బతిన్న మనోభావంతో అంటున్నారని అనుకుందాం పోని. ఎందుకంటే ఎవరిని నియంత్రించినట్టు మనం మాట్లాడకూడదు కాబట్టి. అంటే ఎలా జరిగింది ఇప్పుడు, అది జరిగిందనేది తెలియకుండా ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెట్టారు. చెప్పవలసింది ఎవరు, అట్లీస్ట్ ఈవో కానీ చైర్మన్ కానీ, అక్కడ వాళ్ళ ద్వారా మనకి విషయం రావాలి. కానీ ఎలా జరుగుతోంది ఇది మనకి అర్థం కాకుండా ఉంది. అంటే ఎందుకు ఇలాగా ఇంత అనుభవం ఉన్న, రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళు ఏది మాట్లాడితే మనుషుల మనోభావాలు దెబ్బతింటాయో తెలిసిన వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా చెప్పాలంటే ఇంత వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటారని ఎవరు ఊహించలేదు. తెల్లవారు లేచి ఫేస్బుక్ చూస్తూ ఉంటే ప్రతి వాళ్ళు ఇది వెజిటేరియన్ లడ్డూనా నాన్ వెజిటేరియన్ లడ్డూనా అనే స్థాయికి మనం తీసుకొచ్చేసాం. అంటే ఇప్పటికే హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ దీని మీద ఎంత దాడి జరుగుతుందో అందరికీ తెలుసు. ఒకళ్ళెవరు చెప్తారు సనాతన ధర్మం అంటే కులాలకు సంబంధించింది, మతానికి సంబంధించిన సనాతన ధర్మం అంటే మనం చదివిన తర్వాత మనం మాట్లాడదాం. ఇతర మతాలన్నీ దాని మీద దాడి చేసి వాళ్ళ మతాల్లోకి ఇప్పటికే మనని తీసుకువెళ్తూ ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుంది. ఇదిగో చూసారా, మీరు ఎంతసేపు వెంకటేశ్వర స్వామి అంటారుగా, ఆయన లడ్డూలో కూడా మీ వాళ్ళు కల్తీ చేశారట, మీ దేవుడైతే చూస్తూ కూర్చున్నాడా అనే మాట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అయ్యాం మనం. ఒక్కసారి ఆలోచించుకుందాం మనం, ఇది తప్ప ఒప్ప. జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు. జరిగిందని చెప్ప నేను అదే చెప్తాను 10 జరిగింది జరగలేదు అనే వాదన నేను చేయదలుచుకోలేదు. తెలియకుండా మనం మాట్లాడకూడదు. కానీ ఏంటి, ఒకవేళ జరిగి ఉంటే అది ఆ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణలోకి వాళ్ళని తీసుకొచ్చి శిక్షించండి, తప్పులేదు. ఇది పబ్లిక్ అందరికీ తెలియాల్సిన అవసరం ఏంటి. మీరు రాజకీయం చేయడం కాకపోతే పబ్లిక్ ఏం చేస్తుంది, మిమ్మల్ని పెంచుతుందా లేకపోతే వాళ్ళని తగ్గిస్తుందా. మీరు గెలిచిపోయారు, మిమ్మల్ని ఏం ఓడించలేరు, ఓడిపోయిన వాళ్ళని ఎవరు ఎక్కించలేరు పబ్లిక్.
మళ్ళీ రాజకీయ మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు మీరు మీరు కొట్టుకుంటారు, మీరు మీరు మాట్లాడుకుంటారు, మీరు మీరు గెలుస్తారు, వాడతారు. అమాయకుల్లాగా మేము మిమ్మల్ని నమ్మి మేము ఓట్లు వేస్తూనే ఉంటాం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇందులో ఏ ఒక్క పార్టీని వేలెత్తి చూపటలేదు. అది దయచేసి అర్థం చేసుకోండి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని ఇలాగ పబ్లిక్ చేయడం మీద మాత్రమే మాట్లాడుతున్నారు. ఇలాగే అంటే కొంతమంది ఆ పోస్ట్ పెడితే దానికి అంటే చేయడం తప్పు కాదా, అంటే చేయడం తప్పు కాదని ఎవరంటారు? చేయడం తప్పు, తప్పే, జరిగి ఉంటే అది తప్పే, జరిగిందే లేదా మనకి తెలియదు కాబట్టి మనం మాట్లాడద్దు అన్నాం. రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, దానికి సంబంధించి శిక్షలు వేయవలసిన వాళ్ళు, విచారణ జరపవలసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. తెల్లవారిన దగ్గర నుంచి ఇప్పుడు మేము మాట్లాడినట్టుగానే ఎంతమందో తిరుపతి రెడ్డి మీద సోషల్ మీడియాలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి? ఇక్కడ మీకు ఒకటి, ఒక బాధ్యత గల జర్నలిస్టు రాసినది, అంటే బాగా సీనియర్ జర్నలిస్టు, హిందువులో పనిచేశారు ఆయన, భాస్కర్ అని. ఒకసారి ఆయనది చదివి వినిపిస్తాను మీకు, నేను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదే ఆయన రాసిన దాన్ని ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. మనోభావాలతో ఆడుకుంటున్నది ఎవరో అని హెడ్డింగ్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు ఇంట్లో ఈరోజు తిరుపతి లడ్డుపై చర్చ జరుగుతోంది. జాతీయ వార్తగా కూడా ఈ అంశారం ప్రసారం కాగానే అన్ని రాష్ట్రాల్లో భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు అంటే ఆవు పంది కలిసిందని, అపవిత్రం అయిందని ఒక ప్రకటన వదిలారు. అలా ప్రకటన ఇచ్చే ముందు రాజకీయ కోణం అటుంచి హిందువుల మనోభావాలపై తన ప్రకటన భావం ఎలా ఉంటుందో ఆలోచించలేదనిపిస్తోంది. కానీ జగన్ ప్రభుత్వం ఆయన నియమించిన అప్పటి టీటీడీ బోర్డు ఈవో అధికారులందరికీ ఆ రోజున కల్తీ నెయ్యి వాడిన లడ్డూ తయారు చేసిన పాపంలో భాగం ఉందని చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి సమాధానం దొరకని అనేక ప్రశ్నలు ఉన్నాయి. అసలు లడ్డూ నాణ్యతపై వచ్చిన ల్యాబ్ నివేదికను ఆలస్యంగా ఎందుకు బయట పెట్టారన్న ప్రశ్నకు సమాధానం లేదు. నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్ ఎవరు? ఎప్పటి నుంచి ఆ కల్తీ నెయ్యి సరఫరా అవుతోంది? ల్యాబ్ టెస్ట్కి ఏ బ్యాచ్ లేదా ట్యాంకర్ నుండి శాంపిల్స్ పంపారు? ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏ కంపెనీ లేదా వ్యాపారి సరఫరా చేసిన నెయ్యి వాడుతున్నారు? కొత్తగా వచ్చిన టీటీడీ ఈవో లేదా జేఈఓ స్థాయి అధికారి కాకుండా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సోషల్ మీడియా వారు ల్యాబ్ టెస్ట్కి పంపిన రిపోర్టు బయట పెట్టడం ఏమిటి? అసలు ల్యాబ్ టెస్ట్కి టీటీడీ కూడా ఆ నెయ్యి పంపాలి, సారీ, ల్యాబ్ టెస్ట్కి టీటీడీ కదా ఆ నెయ్యి పంపాలి. నాణ్యమైన నెయ్యి పోటు వరకు చేరేదాకా ఉన్న అన్ని విభాగాలు, వాటిని పర్యవేక్షించే అధికారులు, అప్పటి టీటీడీ చైర్మన్ ఈఓల పాత్ర గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఇంతవరకు ఎవరి మీదైనా పోలీస్ కేసు నమోదు చేశారా? ఇలా అనేక రకాల ప్రశ్నలకి సమాధానం ప్రస్తుత ప్రభుత్వం చెప్పాలి కదా అంటే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం అన్న సమాధానం వస్తోంది తప్ప, అసలు ఇన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మనం జంతు కొవ్వు లేదా చేప నూనె కలిసిన నెయ్యి లడ్డూనే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి నుంచి సామాన్య భక్తుల వరకు ఇప్పటి వరకు తిన్నామా అంటే అవునని అనాలి. రేపటి రోజున మన పిల్లలు, వృద్ధులు, ఇంకా మన బంధువులు, స్నేహితులకు పవిత్రమైన తిరుపతి లడ్డు అని ఇస్తే ఇది జంతువుల కొవ్వుతో ఉన్న నెయ్యితో తయారైంది కాదుగా అని అడిగితే ఏం సమాధానం చెబుతాం? టీటీడీ ఇకపై ఇది కల్తీ లేని స్వచ్ఛమైన లడ్డు, ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడలేదు అని ఒక కవర్పై ముద్రించి లడ్డూలు అమ్మాల్సి వస్తుంది. రాజకీయ కక్ష సాధింపు అటుంచి పై ప్రశ్నలకు చంద్రబాబు లేదా జగన్ లేదా టీటీడీ అధికారులు ఏం సమాధానం చెబుతారు? బీవీఎస్ భాస్కర్ సీనియర్ జర్నలిస్ట్, ఆయనది అంటే కొంచెం సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కాబట్టి కొంచెం న్యూట్రల్గా రెండు పార్టీల గురించి మాట్లాడారు కాబట్టి ఇది తీసుకొని చెప్తున్నాను. అందరూ మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న పుట్టిన జర్నలిస్టులు కూడా ఏ పార్టీ వేయకుంటే అవతల వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడడం మనకి ఏం తెలుసని మనం మాట్లాడుతున్నాం. సరే, ఇది డీవియేట్ చేయదలుచుకోలేదని సోషల్ మీడియాలో ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కటే, మనం భారతీయులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆరాధించేవారిగా, కలియుగ దైవంగా భావించే భక్తులుగా మనం చేయవలసింది తిరుపతి లడ్డూని డీఫేమ్ చేయటం. చెప్పాం కదా మీకు వెజిటేరియన్ లడ్డు పంపించమంటారా, నాన్ వెజిటేరియన్ లడ్డు పంపించమంటారా అని కార్టూన్లు కూడా వేస్తున్నారు. ఎంత స్థాయికి దిగజారు చేసాం, ఎవరికి నష్టం ఇది? ఆయనకేం అంటది, మనం చేసేది ఆయనకి, మనం ఏ లడ్డు ప్రసాదం పెట్టినా ఆయనకేం నష్టం లేదు, ఎలాంటిది చేసినా ఆయన ఏం తినడు, తిట్టడు, మన ఇలాంటిది పెట్టారేంటని మననేమి అనడు. కాకపోతే మనకు ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని అనుసరించాలి. మనం పద్ధతిని అనుసరించడం కోసం ఇన్ని విభాగాల నుంచి సెలక్షన్ అయితే కానీ ఈ లడ్డు అనేది తయారవ్వదు.
అయితే ఇక్కడ ఇంకొక విషయం అప్రస్తుతమైన ప్రస్తావించవలసిన విషయం వచ్చింది. భగవంతుడితోటి ఒక కులాన్ని ఎలాగ మాట్లాడుతున్నారు ఒక కులం వారు. విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి గురించి, పైన అమ్మవారుట కింద కమ్మవారుట, అంటే అమ్మవారికి కమ్మవారికి సంబంధం ఏమిటి అసలు? అసలు కమ్మ కులం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది? విజయవాడలో కేవలం ఒక కులస్తులే ఉన్నారా? అయితే పైన ఉన్న కనకదుర్గ అమ్మవారు ఆ కులంలో పుట్టింది ఆవిడ, వాళ్ళకి మాత్రమే ఆరాధ్యమైన దైవమా? ఇంకొక ఆయన మీటింగ్లో కూర్చొని వెంకన్న చౌదరి, అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా చౌదరి కుటుంబానికి సంబంధించిన వాడు, వీటి గురించి రచ్చ చేయాలంటే ఎంత చేయొచ్చు? కానీ అక్కడికక్కడ వదిలేశారు, ఒకసారో రెండుసార్లు అన్నారు వదిలేశారు. ఇంకొక విషయం, మనకి అక్కడ సీసీ కెమెరాలో ఉండదు వచ్చింది, క్షుద్ర పూజలు చేశారు దేవాలయాల్లో. ఇవన్నిటినీ ఎందుకు బయటికి గట్టిగా అనద్దంటున్నారంటే, వీళ్ళకి వీళ్ళ ఎవరికి నమ్మకాలు లేవు, దేవుడు అంటే ఇష్టం వచ్చినట్టు చేసిన హిందువుల దేవుడు ఏమీ చెయ్యడు కాబట్టి ఎన్ని పాపాలైనా చెయ్యొచ్చు అనే మాట బయటికి వస్తుంది. కాబట్టి ఇటువంటి అంశాలని గుట్టుగా వాళ్ళని పరీక్షించి వాళ్ళకి శిక్ష వేయడాన్ని మాత్రం ఎవ్వరూ తప్పు పట్టట్లేదు, కానీ ఇది గుట్టుగా జరగాల్సిన అంశం. ఏ నీ ఇంట్లో తప్పు జరిగితే బయటికి ఎందుకు చెప్పుకోవు? వెంకటేశ్వర స్వామి మాట్లాడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతామా? ఇది జరిగిన విషయంలో ఎవరిది తప్పు జరిగింది అనేది ఆయనకి తప్పనిసరిగా తెలుసు. భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్న వారికి అక్కడ ఏం జరిగింది అనేది ఆయన కంటికి తెలుసు. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని నిజాలు చెప్పినా వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఇది ఒక వేదాంతపరంగా వదిలేసేయకూడదు. కాబట్టి ప్రభుత్వాలు ఉన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడానికి ఎవరు తప్పు పట్టట్ల. అడగవలసిన వాళ్ళు కాకుండా ఒక పార్టీ అధికార ప్రతినిధికి అడిగి ఆ హక్కును ఎలా ఇచ్చారు? ఇప్పుడు అన్ని మాట్లాడండి, పైన అమ్మవారు కమ్మవారు మాట్లాడండి, వెంకన్న చౌదరిని బయటికి తీయండి, ఇన్ని మాట్లాడచ్చా మనం భగవంతుడి గురించి? క్షుద్ర పూజల గురించి మాట్లాడండి, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా దేవుణ్ణి. ఎవరికొన్నా మీకు నమ్మకం లేకపోవచ్చు, నమ్మకం లేకపోతే వదిలేసేయండి. మిమ్మల్ని ఎవరు ఆరాధించమని చెప్పరు, మిమ్మల్ని వచ్చి పూజలు చేయమని చెప్పరు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఎంత నమ్మకం లేకపోతే రోజుకి కనీసం 100,000 మంది దాకా ఆయన్ని ఎలాగ దర్శించుకుంటున్నారు? అది వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకూడదు. అందుకని ఒక భక్తురాలిగా, ఒక అంటే బాధ్యత గల జర్నలిస్టుగా మాత్రమే ఒక సలహా అనిపించింది నాకు, లడ్డూలు ఇన్ని తయారు చేయడం మానేసేయండి. ఎక్కడి నుంచి తెస్తారు ఇంత నెయ్యి? వ్యాపారం కోసమే కదా. మీరు మనిషికి ఒకటి అంటే ప్రసాదంలాగా అందేలాగా మాత్రమే చేస్తే ఈ ఇబ్బంది ఉండదు, ఈ ఒత్తిడి ఉండదు ఎవరికి. అన్నప్రసాదం ఎంతైనా చేసుకోవచ్చు, అన్నప్రసాదం ఎంతైనా చేసుకోవచ్చు, దాన్ని ఎవరో తప్పు పట్టట్లేదు. ఇక్కడ మనకి అక్కడ ఉన్న దాంట్లో మొన్నటి దాకా మనం చూసాం తిరుపతిలో ఎన్ని మంచి మంచి కార్యక్రమాలు జరిగాయి ఈ 5 ఏళ్ళు కరోనా టైం నుంచి. ఆయన అంటే మరి మంచి చెడులు కాదు, నేను చేసిన మంచి గురించే చెప్తున్నాను తెప్పించి ఏ వ్యక్తిని పొగడడానికి కాదు. ప్రతిరోజు అక్కడ లైవ్ ప్రోగ్రామ్స్ కరోనా టైంలో మొదలుపెట్టినవి, ఇప్పటిదాకా ఆయన భాగవతం, భగవద్గీత, రామాయణం, ఎన్ని కార్యక్రమాలని లైవ్ చేస్తున్నారు అసలు. అది అంటే ఏంటన్నమాట మనకి, అది మనని మనకున్న మనని అలా కూర్చోబెట్టి మనని ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తున్నారు. టీటీడీ చేయవలసిన పని అది. మీరు కూడా అక్కడ జరిగి ఉంటే, అందుకే చెప్తున్నాను, ఇంటికి ఒక లడ్డూ మాత్రమే ఇవ్వండి, మనిషికి టోకెన్కి ఒక లడ్డూ ఇవ్వకండి. ఆ లడ్డూని అపురూపంగా నాక్కుని తినేలా చేస్తేనే మనకి తిని ఒళ్ళు బలిసి మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం, లడ్డూ అలా ఉందిట, లడ్డూ ఇలా ఉందిట. అందుకని నోటికి ప్రసాదంలా తినాలి కానీ పలహారంలా తినకూడదు. ప్రసాదాలు ఏమి ప్రసాదం, ప్రసాదాలు ప్రసాదం ఒక సినిమాలు చెప్తారు, ప్రసాదం అంటే ఇలా నాలిక్కి రాసుకునే పదార్థం అంటారు, అంతేగాని ఇంతింత రుచిగా ఉంది కదా అని బొక్కేది ప్రసాదం అంటారు. ఇంత ఆవేశంగా మాట్లాడుతుంటే అర్థం చూసుకోండి, ఎంత ఆవేదన ఉంటే ఇలా మాట్లాడతాం మనం, ఎంత తప్పు జరుగుతుంది. రాజకీయాలకు దీన్ని ఉపయోగించుకోవాలా? ఇంకా ఎన్నో ఉన్నాయి కదా విషయాలు. దేవుణ్ణి కూడా మనం రాజకీయాలకి వాడేడు. ఎవడో తప్పు చేసి ఉంటారు తప్పు, నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొదటి నుంచి ఇప్పటిదాకా, తప్పు జరిగింది లేదు అనే ముక్క నేను అసలు మాట్లాడను. అది మీరు చూసుకోవాలి, మేం కాదు కదా అధికారంలో ఉన్నవాళ్ళు, మేం కాదు కదా, మీరు చూసుకోవడమే కదా మిమ్మల్ని అందలా లెక్కించింది. తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం తప్పించి ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు ఒక్కళ్ళు చెయ్యరు. ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని ప్రదేశాల్లో రోడ్లు లేక బాధపడుతున్నారు, దాన్ని ఎవడైనా పట్టించుకుంటున్నారు? ఎప్పుడు వెళ్ళి చెప్పినా ఎవడి మా పదవిలో మేము కొట్టుబిట్టాడుతున్నా, మీ పనులు తర్వాత చూస్తాం, ఇది మా వచ్చే సమాధానాలు. మనుషులకు కావాల్సిన ఉద్యోగాలు చూస్తున్నారా? మనుషులకు కావాల్సిన ఇంత ట్రాఫిక్ పొల్యూషన్ అవుతుంది దాని మీద మా ఎవరైనా దృష్టి పెడుతున్నారా? ఇంత ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి, దీన్ని డీవియేట్ చేయడానికి ఎవరైనా చూస్తున్నారా? ఇవి మీకు అక్కర్లా? మీకెందుకు ఇది? ఎందుకంటే మీరు వస్తుంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తారు, మీరు వస్తుంటే రోడ్లు బాగా వేస్తారు, మీరున్న చోట మంచినీళ్ళు ఉంటాయి, మీకు కరెంటు పోదు, మీకెందుకు తెలుస్తాయి సమస్యలని? ఏసీల్లో తిరుగుతూ ఉంటారు పిచ్చాళ్ళలాగా ఉన్న జనాలు లైన్లలో నుంచి చెమట్లు కార్చుకుంటూ ఓట్లేసి వస్తారు కదా,
వాళ్ళది తప్పు. బాధ్యత గల ఇంత రాజకీయ అనుభవాలు ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి రాజకీయం చేస్తారా? ఇప్పుడు ఎవరికైనా లడ్డు కొనాలంటే ఎలా అయిపోయింది? జోక్ అయిపోయింది. ఈ లడ్డూలోనే ఇవాళ పందికొవ్వు తింటున్నావా, ఆవు కొవ్వు తింటున్నావా, లేదా చేప తింటున్నావా అని జోకులు వేసుకునే స్థాయికి దిగజార్చారు. అందుకనే పైన కమ్మవారు, కింద అది పైన అమ్మవారు, కింద కమ్మవారు, వెంకన్న చౌదరి ఇవి మీ వాళ్లే కదా మాట్లాడింది, వాటి మీద కూడా తీయండి ఒకసారి. అలా మాట్లాడచ్చా అని తీయండి. అమ్మవారికి కమ్మవారికి సంబంధం ఏమిటి అసలు? భగవంతుడు అందరి వాడును, ఏ కులానికి సంబంధించిన వాడు కాదు భగవంతుడు. నిరాకారుడు అని చెప్పాం, అందరివాడు అని చెప్పాం, ఒకటే భగవంతుడు అని చెప్పాం. అలాంటి భగవంతుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటారు, ఇళ్లలో ఆడవాళ్ళని వాడేస్తారు, అన్ని రకాలుగా వాడేస్తారు. సరే వ్యక్తిగతం కాబట్టి అవి మేము మాట్లాడలే, ఎవరి ఇళ్లలో వాళ్ళని వాళ్ళు వాడుకో మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. అందరికీ చెందిన కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో ఇలా మాట్లాడటాన్ని ఎవరు సమర్థిస్తారు? తప్పు జరిగితే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి కాళ్ళ ముందర పట్టేసేసి చెతక్కోండి. మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. తప్పు చేసిన వాళ్ళు మీరు ఉరిశిక్ష వేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం, దాన్ని ఎవరైనా తప్పు పట్టట్ల. చివరికి ఎలా ఉందంటే ఒక చిన్న కథ చెప్పాలి. ఒక వెర్రి బ్రాహ్మడు ఒకసారి, ఒక బ్రాహ్మడు కాదు ఒక కసాయి వాడు, సారి పొరపాటు చెప్పాను, మేకను తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఎదురుపడిన వాళ్ళందరూ ఏమిటో, ఒక ఫస్ట్ ఒకడు అన్నాడు, ఇదేమిటి కుక్కను తీసుకెళ్తున్నావు అన్నాడు. కుక్క ఏమిటి, ఇది మేక కదా అన్నాడు. ఇంకొంచెం ముందరికి వెళ్ళాడు, వాడు కూడా అలాగే అన్నాడు. ఒక 100 మంది దాకా ఇది మేక కాదు కుక్క అనేసరికి నిజం కాబోలనుకుని దాన్ని ఉచితంగా ఇచ్చేసి వచ్చేసాడు ఆ మనిషి. చివరికి అలాగ ఇది జరిగిందో లేదో తెలియకుండా జరిగింది జరిగింది అని చెప్పి తిరుపతి లడ్డూని అపవిత్రం చేసేసి దాని అమ్మకాలు కానీ దాని పవిత్రతని కానీ దానికి ఉన్న పేటెంట్ని కానీ పక్క వాళ్ళకి అమ్మేసుకుని దాన్ని కింద పడేస్తారు. మనకి అంతే కదా, మనం మన దగ్గర ఉన్న పక్క వాళ్ళకి అమ్ముకుంటాం, వేప అమ్ముకుంటాం, అన్నీ అమ్ముకుంటాం. ఇంత రాజకీయం చేస్తే ఎలాగా? ఎంతో మామూలుగా రాజకీయాల్లో రాజనీతి శాస్త్రం అని ఉంటుంది. రాజనీతి శాస్త్రం ప్రకారం నడవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. చాణక్యుడు రాజనీతి అవ్వచ్చు, యామున రాజనీతి అవ్వచ్చు, భారతంలో ఉద్యోగ పర్వంలో ఉన్న రాయబారంలో ఉన్న రాజనీతి అవ్వచ్చు, భీష్ముడు బోధించిన రాజనీతి అవ్వచ్చు, మార్కండేయ మహర్షి చెప్పింది అవ్వచ్చు, ఎంతోమంది చెప్పారు. రాజనీతి వేరు, రాజకీయ నీతి వేరు, అన్నిటినీ రాజకీయం. అందుకే మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నా, తిరుపతి లడ్డూతో పాటు వెంకన్న చౌదరి, పైన అమ్మవారు, కింద కమ్మవారు, ఆలయాల్లో క్షుద్ర పూజలు, ఎవరైతే సమయంలో కిరీటాలు పోయాయి వీటన్నిటినీ కూడా పెంచేయండి. ఇప్పుడు పబ్లిక్ ఎలాగో దేవుళ్ళని వీధిలో పడేశాం కదా, రోడ్ల మీద ఉన్న దేవుళ్ళని అన్నిటిని కొట్టేసి కాళ్ళ దగ్గర పడేశాం కదా, మనకి ఎక్కడ ఏది అడ్డొస్తే మనం తీసేసాం కదా, మనం చెరువులు ముంచేసేసి ఏం కట్టుకున్నా ఎవరు మాట్లాడకూడదు, మనం ఏది చేస్తే అదే కరెక్ట్. రాజకీయాల్లో మీరు వచ్చి మీరు వాగ్దానాలు ఇచ్చినవి మీరు నెరవేర్చలేకపోతే ఇంకొక రకంగా చెప్పుకోండి, తప్పేం లేదు. అంతేకాని దాన్ని మర్చిపోయేలాగా, లేదా వరదల గొడవలు మర్చిపోయేలాగా ఈ అంశాన్ని తీసుకురావడం అనేది మీది మీ స్వార్థం కోసం రాజకీయాలను వాడుకోవడం కరెక్ట్ కాదు. మీకు ప్రతిపక్షం మీద తప్పు చేశారు పాత వాళ్ళు అని అనుకుంటే దానికి తగ్గట్టుగా వెళ్ళండి, తప్పేం లేదు, కేసులు పెట్టండి, అన్నీ చూసుకోండి. మీరు వాళ్ళు తప్పు చేయలేదు అనే ముక్క నేను అసలు అనను, అనలేను, నాకు తెలియకుండా తప్పు చేశారు అనను, చేయలేదు అని కూడా అనను. అది ఒక బాధ్యతగా ఉన్న జర్నలిస్టులు మాట్లాడవలసింది. ఎవరికి వాళ్ళు నిన్నగాక మొన్న పెన్ను పట్టుకున్న వాళ్ళు కూడా నేను తెలుగుదేశం దానైతే చెప్పి వైసీపీని తిడతాను, నేను వైసీపీ అయితే తెలుగుదేశం వాళ్ళని తిడతాను, ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నాం ఒక్కొక్కరికి మనం. ఎంత అనుకున్నా అటు ప్రతిపక్షమైనా ఇటు పాలక పక్షమైనా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు అంటే ఆ కుర్చీని మనం గౌరవించాలి, తప్పనిసరిగా గౌరవంగా మాట్లాడాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఆ పదవి అది. సైపోలు, దొంగలు ఇలాంటి పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియటం లేదు అసలు. అంటే ఇవన్నీ ఒక అవతల పక్షం మీద దాడి చేయదలుచుకుంటే ఇంకొక రకంగా చేయండి. వాళ్ళు చేసిన ఉన్న ఉంటే సాక్ష్యాలన్నీ తెచ్చుకొని చేసుకోండి. అది అది మీ రాజకీయ జీవితంలో మీ భాగం, అది మాకు సంబంధం లేదు. మేము అడుగుతున్నదల్లా తిరుపతి లడ్డూని రాజకీయం చేయడం. మొత్తం నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్గా కూడా తిరుపతి లడ్డూ మీద చర్చ జరిగే దిగజారుడి స్థాయికి తీసుకొచ్చారు లడ్డూని. పదే పదే చెప్తాను, లడ్డూని దిగజారు చేశారు దాని స్థాయిని. కానీ లడ్డూకి మనకి పేటెంట్ ఉంది, అలాగే ఇంకొకళ్ళు ఎవరు చెయ్యకూడదు ఆ లడ్డూని. అరే ఇంతమంది చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పరా? ఒకవేళ కొవ్వులో కొవ్వు కలిసింది అదేంటి, వాళ్ళు మాత్రం వాసన తెలియదా వాళ్ళకి? వాళ్ళని అడగచ్చు మనం. వాళ్ళు ఒకవేళ నిజంగానే వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు అది కలిసి ఉంటే వాళ్ళు చెప్పకపోతే అది వాళ్ళది కూడా దోషమే, లేదా దానికి ఎవరు అంగీకారం ఇచ్చారో వాళ్ళది దోషం. ప్రతీది
అక్కడ ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ప్రతిదీ ముఖ్యమంత్రికి తెలుస్తుంది అనుకోవడం మనది మన అది తప్పు, మన ప్రిడిక్షన్ తప్పు అసలు. అది మనం అసలు అనుకోకూడదు అలాగా. అన్నీ అందరికీ తెలియవు, అందుకే ఏ విభాగానికి ఆ విభాగాన్ని పెడతారు, వాళ్ళ చేత మాట్లాడించాలి ఇలా జరిగింది అని. ఒకవేళ జరిగి ఉంటే అధికారులను తీసుకురండి, మీరు ఎందుకు చేశారు, మీ పైవాళ్ళు మీ చేత చేయించారా, ఇవన్నీ ఇంటర్నల్గా జరగవలసినవి. ఎలాగైతే రక్షణ వ్యవస్థని గుట్టుగా ఉంచాలో, తిరుపతికి సంబంధించినవి కానీ ఏ దేవాలయానికి సంబంధించిన విషయాలనైనా గుట్టుగానే ఉంచాలి. ఎన్నో చర్చిల్లో పాస్టర్లు లేదంటే ముంగిల మాటల్లో చేస్తుండి వాటిని ఇంత రచ్చ చేస్తున్నారా, బయటకు వస్తున్నాయా, అక్కడికక్కడ పరిష్కరించుకుంటున్నారు. ఒక అర్చకుడు అంటే ఒక అర్చకుడికి పడకుండా వీళ్ళని కూడా అనాల్సిందే. ఈ అర్చకుడు పదవి పోగానే నా అవును అలాంటి వాళ్ళే వాళ్ళు, పాతవాళ్ళు అలాంటి వాళ్ళని, ఆ అర్చకులు, ఇదేమిటి మనకు అసలు మన కర్మ కాకపోతే. ఇంత దాడి జరుగుతున్న హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఎలాగో చూసుకోకుండా ఎందుకు మనం ఉండడం? ఇంకా ఎందుకు వస్తున్నారు ఇన్ని లక్షల మంది? ఒక్కసారి ఆలోచించండి, మీరు నిరంతరం దేవాలయంలో టీటీడీలో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి భగవంతుడిని చూసి వచ్చే అవకాశం ఉంది. అర్చకులు నిరంతరం, మనం అనుకుంటా వాళ్ళు ఏ పుణ్యపున ఫలమో ఏ పూజ చేశారో నిరంతరం స్వామివారి దగ్గర ఉంటారు అని అమాయకమైన భక్తులు మనం అనుకుంటాం. వాళ్ళు దైవం మీద నమ్మకం ఉన్నవాళ్ళు బయటకు వచ్చి అక్కడ జరిగే వాటి గురించి బయట మీడియాతో మాట్లాడకూడదు. కష్ట సుఖాలుంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పుకోవాలి. తిరుపతిని అపవిత్రం చేయకండి దయచేసి, తిరుపతి స్థాయిని దిగజార్చకండి, తిరుపతి లడ్డూని అవమానపరచకండి. జరిగి ఉంటే మీరు ఇంటర్నల్గా తప్పనిసరిగా శిక్ష వేయండి, దాని గురించి అసలు ఎవ్వరం మాట్లాడట్ల. అందుకే మళ్ళీ ముగింపుగా మరొక్క మాట చెప్తున్నా, జరిగిందని కానీ జరగలేదని కానీ చెప్పే అధికారం మాకు లేదు. ఎందుకంటే మేమేమి అధికారులం కాదు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళం కాదు, ఒక సామాన్య భక్తులం. దానికి అధికారులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు, నెయ్యి సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి లడ్డూ కట్టే వాళ్ళ వరకు వరుస ఎంతమంది ఉన్నారో అంతమందితోటి చూడండి. దీన్ని మనం పక్కన పట్టేసేసి జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు ఎలివేట్ చేయండి. ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా భాగవతం చెప్తుంటే ఆయన సాయంత్రం 6 అయ్యేసరికల్లా కొన్ని కోట్ల మంది అది అక్కడ కూర్చుంటున్నారు. ఈ విషయాలు చెప్పకుండా మీరు లడ్డూలో కల్తీ జరిగింది, ఆ ప్రభుత్వం చేసింది, ఇవి చెప్తే ఏమైపోవాలి అసలు? అంటే తిరుమలకి ఇంకెవరు రాకూడదా? తిరుమలని అసలు జనాలు లేకుండా చేసేద్దాం అనేది మీ ఉద్దేశమా? లేదంటే మీ మీ ప్రోడక్ట్స్ని ఏమైనా పంపించుకోవాలనేది మీ ఉద్దేశమా? లేదా మీరు ప్యారలల్గా ఇంకొక గుడి కట్టి అక్కడి నుంచి తిరుమల వచ్చేదాన్ని అంతటిని అపవిత్రం చేసేసి అక్కడికి తగిలించాలనా? ఏమిటి ఉద్దేశం? ఎన్నైనా ఊహించుకోవచ్చు మేము. ఇంత మీరు విచారణ జరుపుతున్నారు కాబట్టి, ఇంత పాపం వెంకటేశ్వర స్వామిని బహిరంగ పరిచి వేలల్లో పడేసినట్టు రోడ్ల మీదకి తీసుకొచ్చారు కాబట్టి, 4 రోడ్ల కోడళ్ళకి, ఎందుకంటే అక్షరాలు రానివాడు అసలు మా అంటే మంచి మాటలు కాకుండా అసభ్యపు మాటలు మాట్లాడే వాళ్ళ వరకు అందరూ ఇదే చర్చిస్తున్నారు. అంటే వెంకటేశ్వర స్వామిని బురదలో పడేసేశారు, లడ్డూని మురిక్కాలవలో పడేశారు కాబట్టి. ఎలాగో చేశారు కాబట్టి వెంకన్న చౌదరి గురించి మాట్లాడండి, పైన అమ్మవారి కింద అమ్మవారి గురించి కూడా విచారణ జరిపించండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి, ఏమాత్రం తప్పు లేదని. తప్పు చేసిన వాళ్ళని శిక్షించద్దు అని చెప్పే హక్కు కానీ అర్హత కానీ మాకు లేదు. ఇలాగ రాజకీయం చేసి అందుకని మళ్ళీ ముగింపులో కూడా ఇంకొకసారి శ్రీశ్రీ గారిని తలుచుకోవడం కాదేది కవిత కనర్హం అన్నట్టుగా, కాదేది రాజకీయాలకి అనర్హం అనేది స్పష్టంగా మీ అంతటి మీరు తీసుకొచ్చారు. ఒక హిందువుగా, ఒక బాధ్యత గల జర్నలిస్టుగా చాలా చాలా ఆవేదన చెందుతూ ఇంత ఆవేశంగా మాట్లాడవలసి వచ్చింది. ఇది వ్యక్తిగతంగా ఎవరినో ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ దూషించడం కాదు, రాజకీయాలను రాజకీయ వ్యవస్థని దూషించడం. ఇది అపవిత్రం అయిపోయింది కాబట్టి నేనేమో ఏదో నేను చేస్తానంటే నువ్వు దీక్ష చేసేస్తే దేవుడు పవిత్రుడు అయిపోతాడా? మనం ఏమైనా పవిత్రమైన వాళ్ళమా? మనం ఎన్ని తప్పులు చేయలేదు? మనమేమైనా పవిత్రులు అయితే మనం ఏమైనా దీక్షలు చేసినా మనం ఏమైనా చేసినా దేవుడు పునీతుడు అవుతాడు. మనం అడుగు పెడితేనే దేవుడు అసలు అపవిత్రం అవుతాడు. అంతమంది పాపాత్ములు ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ఇంతమంది పాపాత్ముల్ని పాపం చూస్తున్నాడు ఎప్పుడో అంటే నిరీక్షిస్తూ ఉంటాడు. ఇంకా ఇంత పాపం జరుగుతుందని ఆయన కూడా ఊహించి ఉన్నాడు. ఆయన లడ్డూని కూడా బహిరంగపరుస్తాడని కలలో కూడా భగవంతుడు ఊహించి ఉన్నాడు పాపం. అంటే ఆయనకు తెలియదు ఇంత రాజకీయాలు ఉంటాయని. ఆయనకు తెలిసిందే రాజకీయాన్ని మించిపోయింది ఇప్పుడు రాజకీయం. కాబట్టి జరిగిన వాటిని అన్నింటినీ బయటికి లాగండి. ఎలాగో తీశారు కదా, మీ రాజకీయాలకు వాడుకుంటున్నారు కదా, అమ్మవారిని, కమ్మవారిని, వెంకన్న చౌదరిని, క్షుద్ర పూజలు అన్నిటినీ ఈ కల్తీ లడ్డూతో పాటు ఎంత ఎస్టాబ్లిష్ చేసేసారు. ఎవరు పడితే వాళ్ళు కల్తీ లడ్డు అంటూ ఫేస్బుక్ నిండా
ఇన్స్టాగ్రామ్ నిండా ఎక్కడ పడితే అక్కడ పోస్టులు పెట్టే స్థాయికి తీసుకొచ్చేశారు వెంకటేశ్వర స్వామిని. ఎంత నిజంగా ఒక్కొక్కసారి శ్రీకాకుళం నుంచి నడిచి వస్తారు భక్తులు, ఎంత నమ్మకం లేకపోతే వస్తారు. ఆ లడ్డూని పరమ పవిత్రంగా భావించి కొంచెం కొంచెంగా తినేవాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు లడ్డూ పట్టుకోవాలనే స్థాయికి తీసుకొచ్చారు. 100 రోజుల తర్వాత బయటపెట్టేందుకు తెలిసిన రోజునే బయటపెట్టచ్చుగా, అదే మాట్లాడారా ఆయన, భాస్కర్ గారు చెప్పింది అదే. ఇమీడియట్గా పెట్టచ్చు కదా, అంటే ఇప్పుడు మీరు మీ 100 రోజుల పాలన బాగుందని చెప్పుకోవడం కోసం ఇది బయట పెట్టడం అలాగే కనిపిస్తుంది. ఇది రాజకీయంగానే కనిపిస్తుంది తప్పించి, రాజకీయంగా ఒక అడుగు ముందుకెళ్ళామనో మేము చాలా బాగున్నాం అని చెప్పడానికో కానీ మేము చెప్పేది ఏ పార్టీ కాదు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అంతే, మాకు పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఆ అధికారంలో ఒకవేళ ఎవరున్నా సరే మేము ఇదే మాట్లాడతాం. ఏ పార్టీకి మాకు సంబంధమే లేదు, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ మిడిల్ క్లాస్ని ఎప్పుడూ కూడా ఉద్ధరించదు. లో క్లాస్కి చేస్తుంది, హై క్లాస్ వాళ్ళకి ఇవి ఇస్తారు, వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటా ఇవన్నీ సరే, ఇవన్నీ మళ్ళీ మనం డివియేట్ చేయదలుచుకోలేదు. మిడిల్ క్లాస్ వాడి జీవితం అంతా మిడిల్ క్లాస్ లాగే బతుకుతాడు. కాబట్టి ఏ రాజకీయ పార్టీని తలనెత్తుకోవటం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నాను తప్పించి తెలుగుదేశానికి వ్యతిరేకం, వైసీపీకి అనుకూలం, బీజేపీకి అనుకూలం, సిపిఐకి అనుకూలం ఇలాంటివి మాత్రం కాదు. యాజ్ ఏ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్గా జర్నలిస్ట్గానే మాట్లాడుతున్నాను తప్పించి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా హిందూ సనాతన ధర్మాన్ని ఆరాధించే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దయచేసి తిరుపతి లడ్డూ చుట్టూ రాజకీయ రంగులు తీసేసి లడ్డూని ఎప్పటిలాగే అక్కడ పవిత్రంగా ఉంచండి. మీ రాజకీయాలకి కావాలనుకుంటే ఇంకేమైనా వాడుకోండి. ఇది ఈరోజు మా వ్యూస్ ఛానల్ తిరుపతి లడ్డూ మీద జరుగుతున్న ఈ రాజకీయానికి ఆవేదన చెందుతూ చేసిన కార్యక్రమం. ఇది ఎవరిని నిందించాలని కాదు, కేవలం రాజకీయం చేయొద్దని చెప్పడమే కానీ ఏ పార్టీని తిట్టడమో ఏ పార్టీని కొమ్ము కాయవడమో అసలు అవసరమే లేదు. కాబట్టి దీన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం.